ఒక వ్యక్తితో స్నేహం చేసే ముందు ఆలోచించాలి స్నేహం చేయడానికి ముందు అతని గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఒక్కసారి అతనితో ఫ్రెండ్షిప్ మొదలైన తర్వాత ఇంకా ఆలోచించాల్సిన అవకాశమే నీకు లేదు ఒకవేళ నువ్వు స్నేహం చేస్తున్న వ్యక్తి తప్పులు చేశాడనుకో లేకపోతే అతనిలో నీకు తప్పులు కనిపిస్తున్నాయనుకో వాటిని నీకు అవకాశం దొరికితే మార్చడానికి ట్రై చేయాలి మార్చలేకపోతే మౌనంగా అన్నీ భరిస్తూ రావాలి ఇదే స్నేహధర్మం ఇప్పుడు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన మధ్య ఒక స్నేహం కుదిరింది గజం కేవలం ఇరవై ఆరు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం యాభై రెండు లక్షలు మాత్రమే వచ్చే ఎన్నికల కోసమా లేకపోతే ఆ ఎన్నికల తర్వాత కూడా ఆ స్నేహం కొనసాగుతుందా లేదా అనేది పక్కన పెడితే ఇప్పటికి మాత్రం వాళ్ళిద్దరు స్నేహితులు ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు ప్రకటించారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడుతో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్గా ఈ పొత్తు ప్రకటన చేశారు ఆ రోజు మీడియా వాళ్ళు చాలా ప్రశ్నలు అడిగారు సీఎం అభ్యర్థి ఎవరు అని చెప్పేసి అది తర్వాత మాట్లాడతామని ఆ రోజుకి వాయిదా వేశారు ఆ తర్వాత లోకేష్ అనా అనేక సార్లు సీఎం చంద్రబాబు అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు చంద్రబాబే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి రాజకీయ విశ్లేషణలే ఉన్నాయి కానీ ఇక్కడ ఒక స్నేహం దగ్గర చిన్న ఇష్యూ ఒకటి తెరపైకి వచ్చింది స్వయంగా పవన్ కళ్యాణ్ ఇవాళ చాలా స్పష్టంగా జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు తనకు తెలియకుండా స్నేహంలో ఉన్నప్పుడు పొత్తులో ఉన్నప్పుడు స్నేహ ధర్మాన్ని విస్మరించి టీడీపీ రెండు సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించిందని చెప్పుకొచ్చారు ఇది చాలా ఎమోషనల్ గా మాట్లాడారు ఆవేదనతో మాట్లాడారు చాలా స్పష్టంగా చెప్పారు మండపేట అరకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించేసింది ఈ రెండు చోట్లలో టీడీపీఏ పోటీ చేస్తున్నట్టుగా జనసేనతో మాట్లాడకుండా జనసేనతో సంప్రదించకుండా ఈ సీట్లను ప్రకటించిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఇవాళ కామెంట్ చేశారు ఎందుకంటే తమ పైన ఒత్తిడి ఉందని చెప్పేసి టీడీపీ సమాధానం చెప్తున్నట్టుగా ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఆ ఒత్తిడి మా పైన కూడా ఉంది అంటున్నారు పవన్ కళ్యాణ్ నిజానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తు కుదిరిన తర్వాత ఏ సీటు ఎవరికి తెలుగుదేశం జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది మాకు ఎన్ని సీట్లు కావాలి మాకు ఈ సీట్లే కావాలి అనే గొడవ అంతర్గతంగా నడుస్తోంది అది బయటకు రాకపోయినప్పటికీ జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వబోతుంది టీడీపీ అనేది పెద్ద ప్రశ్నగా కూడా ఉంది హరిరామ జోగేయ లాంటి ఒక నాయకుడైతే ఏకంగా పవన్ కళ్యాణ్కు అరవై సీట్లు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక డిమాండ్ని కూడా తెర మీద తీసుకొచ్చారు ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు మూడో వంతు సీట్లు మాకు కావాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు లేదంటే ఒంటరిగా పోటీ చేసేవాళ్ళం కానీ అధికారంలోకి వస్తామో రామో తెలియదు భవిష్యత్తు రాజకీయం అంతా కొంత ప్రమాదకరంగా మారుతుంది లేకపోతే ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుకెళ్దాం ఎన్నికల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేద్దాం మనం స్నేహ ధర్మాన్ని పాటిద్దాం అనే ఆలోచనతో ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ తన ఎక్స్ప్రెషన్స్ చెప్పేశారు కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్తో కానీ జనసేనతో కానీ సంప్రదించకుండానే మండపేట అరకు అభ్యర్థులు ప్రకటించింది దీంతో అదే ఆవేశంలో అదే ఆలోచనతో ఆవేదనతో ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా రాజోలు రాజనగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని డిక్లేర్ చేసేశారు ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు తెలుగుదేశం పార్టీ మీద అభ్యర్థుల నుంచి ఎటు ఎటువంటి ఒత్తిడి ఉందో జనసేన పైన కూడా అభ్యర్థుల నుంచి అటువంటి ఒత్తిడే ఉంది కాబట్టి ఆ ఒత్తిడిని మేము కూడా భరించలేకపోతున్నాం కాబట్టి రాజోలు రాజనగరం నుంచి మేమే పోటీ చేస్తామని చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు చాలా స్పష్టంగా ఈ సీట్ల ప్రకటించడంతో పాటు చాలా ఇంకొన్ని విషయాలు కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఏంటంటే స్నేహం లో ఉన్నప్పుడు స్నేహధర్మం పాటించాల్సిందే ఒక స్నేహితుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు నిజంగా రాజకీయాల్లో అయితే ఇది చాలా ముఖ్యమైన విషయం రెండు పార్టీల మధ్య పొత్తున్నప్పుడు పొత్తులో ఉన్న పార్టీలతో చర్చించకుండా సీట్ల పంపిణీ చేయడం కానీ అభ్యర్థులను ప్రకటించడం కానీ కొంత ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడుతుంది ఇంకోటి ఏంటి అంటే ఏపీలో జనసేన టీడీపీ కలయిక కొంత కటువుగానే ఉంటుంది ఒక పార్టీ అభ్యర్థు అభ్యర్థులకు ఇంకొక పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఏర్పడుతుంది సహకరించకపోతే విజయావకాశాల మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు టీడీపీకి మద్దతు ఇవ్వాలి టీడీపీ కార్యకర్తలు జనసేనకు మద్దతు ఇవ్వాలి జనసేన పోటీ చేసిన చోట్ల టీడీపీ ఓటు బ్యాంకు జనసేన అభ్యర్థికి పడాలి వైపు రావాలి అట్లాగే జనసేన అభ్యర్థి పోటీ చేసిన చోట్ల టీడీపీ ఓటు బ్యాంకు కన్వర్ట్ అవ్వాలి టీడీపీ టీడీపీ ఓట్లు అక్కడ పడాలి ఇలా ఖచ్చితంగా రెండు పార్టీల మధ్య సఖ్యత రెండు పార్టీల ఓటు బ్యాంకుల ట్రాన్స్ఫర్ చాలా స్పష్టంగా ఉండాలి కానీ ఎన్నికలకు ముందే ఎవరికి వారు అభ్యర్థులు ప్రకటించుకోవడం వల్ల పొత్తులో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి మొదటి నుంచి పవన్ కళ్యాణ్ మనం ఒకటి చూస్తున్నాం ఏంటి అంటే తను ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ చేశారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా ప్రయత్నిస్తాను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలకుండా చేసి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను అని చెప్పేసి ఒక సవాల్ చేశారు పవన్ కళ్యాణ్ అందుకనే పొత్తుల మీద చాలా ఆచితూచి చాలా సమయం తీసుకొని నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఇదంతా జరిగింది పొత్తు ఏర్పడింది ఇటు బీజేపీతో జనసేన పొత్తులో ఉంది ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో ఉంది బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పొత్తుందా లేదనేది ఇప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఆ రెండు పార్టీల మధ్య కూడా గ్యాప్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇది అందరికీ అర్థమవుతోంది అయితే పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారు వ్యతిరేక ఓటును చీలనివ్వనని ఏదైతే చెప్పారో దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సినిమాలని పక్కన పెట్టారు సినిమాలన్నీ ఎలక్షన్స్ తర్వాత అని చెప్తున్నారు మొత్తం రాజకీయాలపైన దృష్టి సారించారు పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటిని ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు ఇందులో భాగంగానే కిర్లంపూడికి వెళ్ళారు ముద్రగడ పద్మనాభంతో కూడా జనసేన కార్యకర్తలను పంపించి మాట్లాడించారు త్వరలో ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో చేరతారని తెలుస్తుంది అంతేకాదు గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన నాయకులందరినీ కలుస్తున్నారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారో లేకపోతే జగన్కు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు చాప కింద నీరుల చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది అంబటి రాయుడు విషయంలో కూడా ఇదే జరిగింది అంబట్ రాయుడు వైసీపీలో జాయిన్ అయ్యారు కొద్ది రోజులకే ఆయన ఆ పార్టీని వదిలేసి బయటకు వచ్చారు ఆ తర్వాత అంబట్ రాయుడు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ మంతనాలు జరిపారు అంబట్ రాయుడిని జనసేన పార్టీలోకి తీసుకురాగలిగారు అంటే పవన్ కళ్యాణ్ చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నాడు చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకునే పరిస్థితుల్లో లేడు ఏ ఛాన్స్ కూడా తన అపోజిషన్ పార్టీకి వదిలేసే అవకాశం ఆలోచనలో లేడు ప్రతి ఛాన్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు రాజకీయంగా తా చాలా బలమైన అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీంతో పవన్ కళ్యాణ్ నిబద్ధతగా చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాడు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎవరైతే జనసేన పార్టీకి మిత్రులుగా ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో కొంత రాజకీయాల్లో కావచ్చు లేకపోతే మీడియాలో కావచ్చు లేకపోతే వాళ్ళ అపోజిషన్ వైరి శత్రువులు ఉంటారు కదా శత్రువులు కావచ్చు కొంత ఈ పార్టీలో లుకలుకలు వచ్చాయి ఈ పొత్తులో లుకలుకలు వచ్చాయని మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఒక చిన్న గ్యాప్ వస్తే చాలు దాన్ని మీడియా కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఇంత పెద్దగా చూస్తారు చూపిస్తారు చూపిస్తారు చేస్తారు ఈ రెండు జరుగుతాయి దీనివల్ల ఆ రెండు పార్టీల మధ్య కుదిరే పొత్తుకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది దీనివల్ల రేపు కలిసి ప్రభుత్వాల్లో ఒకవేళ అధికారంలోకి వస్తే కలిసి ప్రభుత్వంలో ముందుకు సాగాలి ఒకరినొకరు సర్దుబాటు చేసుకోవాలి ఓట్లను సర్దుబాటు చేసుకోవాలి ఇవన్నింటికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ తాను ముందుగా తాను స్నేహధర్మాన్ని పాటిస్తున్నాను ఎక్కడా నేను మాట తూలట్లేదు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అలాగే కనిపిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి సో వచ్చే ఎన్నికల్ని ఏప్రిల్ పదహారున ఎన్నికలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి వచ్చే ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకున్న పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ముందుకెళ్తున్నారు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు గొంగలి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటాను అని గతంలో కేసీఆర్ ఎలా చెప్పారు అలాగే పవన్ పవన్ కళ్యాణ్ పరివర్తన ప్రవర్తన కూడా కనిపిస్తోంది ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సా సానుకూలంగా ముందుకెళ్ళి వచ్చే ఎన్నికల పైన ఫోకస్ చేస్తారు ఓటు బ్యాంకును ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు అభ్యర్థుల్ని నాయకుడిని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ తరహాలో ఈ తరుణంలో ఇటువంటి చిన్న ఇష్యూ రావటం వల్ల జనసేన టీడీపీ పొత్తు మధ్య ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఏం జరగబోతుందనే క్వశ్చన్ మాత్రం వచ్చింది దీనికి టీడీపీ ఎటువంటి సమాధానం చెప్పబోతుంది పవన్ కళ్యాణ్ తిరిగి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతాం